ప్రతిభ ఉన్నప్పటికీ అంగవైకల్యం, పేదరికం కారణంగా బతుకు చిత్రంతో ఒంటరి పోరాటం, మన బందరు యువతి దీన గాథ ఇది. పుట్టుకతో వచ్చిన పోలియోని ఎదిరించి చదువుకుంటున్నా ముందుకు సాగనివ్వకుండా అకస్మాత్తుగా వచ్చి పడిన పక్షవాతం ఈ అంగవైకల్యానికి తోడు పేదరిక భూతం తోడైంది. మచిలీపట్నంకు చెందిన గంపల దుర్గా జయశ్రీ జీవితం ఇది. తల్లిదండ్రులు తన చిన్నప్పుడే చనిపోవడంతో ఒంటరిదైపోయింది. ఆ పరిస్థితుల్లో తనకు పిన్ని బాసిటగా నిలిచింది. జూనియర్ ఇంటర్ వరకు చదువుకున్న ఆమెకు ఒకరోజు విపరీతమైన జ్వరం వచ్చి అకస్మాత్తుగా కాళ్ళు చచ్చుబడిపోయాయి. నాటి నుండి అంగవైకల్యంతో బయటకు అడుగు వేయడమే భారంగా మారింది. అయితే ఈ యువతి దుర్భర పరిస్థితులకు ఎదురొడ్డి ధైర్యంగా టీవీ ఛానల్ యాంకర్గానే కాక కొన్ని ప్రైవేట్ ఉద్యోగాలు చేసింది. ఇప్పుడు శరీరం సహకరించకపోవటంతో తన శ్రావ్యమైన గొంతుతో పాటలు పాడైనా ఉపాధి పొందాలని చూస్తోంది. తాను పిన్ని ఒక పూట మాత్రమే భోజనం చేస్తామని తెలిపింది. కొన్నిసార్లు ఆరోగ్యం బాగోని వేళ ఇంట్లోనే ఉండిపోతామని, వైద్యుల వద్దకు వెళ్లలేని దీన పరిస్థితి తమదని వివరించింది. ఒక చోట కూర్చుని పనిచేసే ఉద్యోగం ఎవరైనా అవకాశం ఇస్తే కష్టించి పనిచేస్తానని ఆమె నిజాయితీగా బదిలిస్తుంది. అనేక ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న దుర్గా జయశ్రీ ఏదైనా సాధించాలని ఆశగా ఉందని చెప్తూ తనకు ఆర్థిక సాయం అందిస్తే తాను ఈ లోకంలో సంతోషంగా జీవిస్తానని గంపల దుర్గా జయశ్రీ చేతులెత్తి మనలను అర్థిస్తుంది. కొందరైనా స్పందిస్తే ఆమెకు ఆసరా నిలిచిన వారమవుతాం. సునీల్ ఈవెంట్స్ వారు ఈ నెల 30 శనివారం సాయంత్రం 6 గంటలకు బందర్ టౌన్ హాల్లో మరుపురాని మధుర గీతాల సాయం రాగా కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమం ద్వారా సేకరించే మొత్తం అంతా కుమారి జయశ్రీకే అందచేయటం జరుగుతుంది. మీరందరూ వచ్చి మధుర రాగాలను విని మీ సాయం అందిస్తారు కదూ.